పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని డ్వాక్రా మహిళలకు 4వ విడత ఆసరా పథకం కింద 0.672 కోట్ల రూపాయల చెక్ను మాచర్ల శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా వీఓఏలకు అందజేశారు. సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన ప్రకారం మాట తప్పకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్ కే దక్కిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన జగన్ కు సాటిరారని పీఆర్కే విమర్శించారు. కులాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నాయకత్వం వహించాలి అంటే తిరిగి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని సూచించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడి బాలు నాయక్, ఎంపీపీఏ చూరి సునీత సాయిశంకర్, జడ్పీటీసీ సెట్టిపల్లి యలమంద, దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలిదండి గోపాల్, ఎంపీటీసీలు, మండల స్థాయి ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే 80 సంవత్సరాలు వస్తాయి. ఇంకా నేను పెద్దవాడిని అయిపోయినా ఇంకా నాకు పార్టీతో పని లేదు. ఇది ఒక్కసారి నన్ను గెలిపిస్తే నేనేదో ఆ సీట్లో కూర్చొని నేను వెళ్ళిపోతాను, నేను సెలవు, నేను రెస్ట్ తీసుకుంటాను అని తప్పించుకునే పరిస్థితి. ఎందుకంటే ఆయన 14వ వయసులో ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే చైనాయన రేపు అవకాశం యానించి వస్తుందని నేను అడుగుతా ఉన్నాను. జగన్ అన్న ఒక మాట చెప్పినాడు అని అంటే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేద కుటుంబానికి ఒక జవాబుదారినిగా ఉండే విధంగా కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇంకొక 20 నుంచి 25 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం జగనన్న పనిచేయాలనే ఆలోచనతో తప్పించుతూ ఉన్నాడు. దయచేసి ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి, ఈబీసీ సంబంధించి పేద వర్గాలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు అందరినీ కూడా మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లేస్తే స్టేజ్ మీదకి వచ్చి ఎక్కడ మీటింగులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిట్టాలి నువ్వు? నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీకు సహాయం చేశాను, మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమం చేస్తానని చెప్పే నీ ధైర్యం లేక, చెప్పేది లేక, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పేదవారికి సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సైకో అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకో రకంగా కూడా తక్కువ చేసేసి జగన్మోహన్ కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు నేను సహాయం చేశాను, పేద కుటుంబాలకు నేను డబ్బులు పంపించాను, వాళ్ళ అవసరాలకి వాళ్ళకి ఏమి కావాలన్నా కూడా వాళ్ళ వైపు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా వెన్నుదన్నుగా నేను నిలబడ్డాను. ఆ కుటుంబాల మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాను, నేను నా ద్వారా సహాయం అందిన కుటుంబాలు నాకు సహాయం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు. ఆ ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాడు. దయచేసి మీరు మంచి మనసుతోటి జగనన్న ఆశీర్వదించాలి. మీకు సహాయం చేశారు, మీ కుటుంబానికి సహాయం అందిందంటేనే మీరు ఆయన సపోర్టుగా ఉండమని కూడా, ముఖ్యంగా దుర్గి మండలానికి సంబంధించి పేద కుటుంబాలు అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను.